ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్ సెల్లో చిత్తూరు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం బందార్లపల్లి పంచాయతీ కృష్ణానగర్ గంగప్పకు చెందిన బండ్ల మిద్దెను ఈ నెల 21వ తేదీన పక్క గ్రామానికి చెందిన సీనప్ప జయరామరెడ్డి దౌర్జన్యంగా కూల్చివేసి వారిపై దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై వడ్డెర సంఘం నాయకులు ఈ నెల 24వ తేదీన బాధితులకు న్యాయం చేయాలని రామకుప్పం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అయితే న్యాయం చేయాలని మద్దతుగా నిలిచిన సంఘ నాయకులపై కౌంటర్ కేసులు దాఖలు చేశారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. బాధితులకు రక్షణ కల్పించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు మురుగయ్య, గౌరవ అధ్యక్షులు దేవరాజులు, ప్రధాన కార్యదర్శి డివిఎస్ మణి, యువత అధ్యక్షులు రాజేష్, బాధితుడు గంగప్ప, వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు. అయితే మన కుల సంఘం అంటే వడ్డీ సుఖ సంఘం సంబంధించి చిత్తూరు జిల్లా మొత్తం మదనపల్లి, కుప్పము, చిత్తూరు ఇట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా పోయి వడ్డీ సంఘం కులంలో అందరూ ఏకమై మేము పరిశీలించి వాళ్ళు న్యాయం చేయాలని ఎస్ఐ ఆధ్వర్యంలో పోయి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అయ్యా మాకు ఈ వడ్డీ కులానికి ఇంత దౌర్జన్యం చేసి రెట్లకు అంటే రెడ్డి కులానికి సంబంధించిన 3 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే ఆ అప్పుకు గాను ఇల్లుని మొత్తం పొలం కూడా రిజిస్టర్ చేసిన ఎంఆర్ వాళ్ళు కూడా దౌర్జన్యం చేసి దీనికి ఈ భూమి లేకుండా చేశారని మా బండ్ల మధ్య అంటే 50 సంవత్సరాలు బండ్ల మిక్కిని మొత్తం కూలదోసి వీళ్ళకి సామాన్లు అంటే ఇంటి సామాన్లు బీరువాలు కానీ ఎట్ట కానీ అక్కడ దౌర్జన్యంగా 50 మంది కర్ణాటక నుండి రౌడీలు తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఉండే సామాగ్రి బయట తీసుకొని పారేసి వీళ్ళు ఎవరిని లేకుండా ఒక పిల్లోని 14 పిల్లోని చదువుకునే పిల్లోని కూడా వాడిని కూడా కాలించి వాడిని కింద పడేసి తొక్కేసి వెళ్ళిపోయారు. అయితే ఎవరు పట్టించుకోలేకుండా మాకు జరిగింది 23వ తేదీ నాడు మాకు తెలిస్తే వెంటనే మేము పరిశీలించి ఎస్ఐ గారిని సిఏ గారిని ప్రతి ఒక్కరు వచ్చినారు మాట్లాడించి మాకు న్యాయం చేస్తామని అంటే సిఏ గారు ఎస్ఐ గారు ఏమన్నారు వాళ్ళు కంప్లీట్ ఇమ్మని మేము చేస్తాం కంప్లీట్ ఇమ్మని చేస్తా అన్నారు. అయితే కంప్లీట్ తీసుకోవాలని కూడా వాళ్ళు న్యాయం చేయలేదు. అయితే మేము దగ్గరుండి కంప్లీట్ చేయండి మేము ధర్నా చేసుకొని మాకు ఎఫ్ఐఆర్ కట్టమని మేము డిమాండ్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి సాయంకాలం 6:30 వరకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా డిమాండ్ చేస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితి చేస్తాం పని చెప్పన్నారు. లేదు మీరు అయ్యేంత వరకు మేము ఇక్కడే ఉంటామంటే ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళు రమ్మని చెప్పి మా మీద దౌర్జన్యం చేసి మేము ఎఫ్ఐఆర్ కట్టేంతవరకు మేము అక్కడే ఉన్నాం. ఎఫ్ఐఆర్ మా చేతికి ఇచ్చారు, వాళ్ళే తీసుకొచ్చి రిటర్న్ తీసుకొచ్చి మా మీద ఉద్యమం కల్పించి కొట్లాటకి ఇవ్వండి, వీళ్ళు కూడా కొట్టి పరగాల అటని చెప్పేసి మమ్మల్ని పోలీస్ ప్రొటెక్షన్ టీము 150 మందిని తీసుకొచ్చి పోలీస్ ప్రొటెక్షన్తో పూర్తి దాటించారు. అయితే మేము వచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ మా మీద కూడా వడ్డర్లు కూడా మా మీద సంఘం నాయకులపై కూడా ఎఫ్ఐఆర్ చేయించినారు. అయితే ఎస్ఐ గారు కానీ సిఏ గారు కానీ మంచి చేసినట్టు చేసి మళ్ళీ మా పైన కూడా దౌర్జన్యంగా కేసులు బలాయించినారు. అది మనం కలెక్టర్ గారికి తెలిపించినాం, ఎస్పీ గారికి లెటర్ ఇచ్చినారు, అది స్పందించి మీకు న్యాయం చేస్తానని చెప్పారు. కాబట్టి మేము కూడా ఒకవేళ అట్టు పరిస్థితుల్లో మాకు వడ్డర్లు కానీ అన్యాయం జరుగుంటే చేస్తానే ఉంటే ఈ దృష్టికి ఇట్లా చేసిన దానికి నేరుగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ని కలవడానికి చిత్తూరు జిల్లా వడ్డర సంఘం నాయకులు వచ్చాము. కారణం ఏమిటంటే ఈ నెల 21వ తేదీ రామకుప్పం మండలంలోని బందార్లపల్లి పంచాయతీ కృష్ణానగర్ బీసీ కాలనీకి చెందినటువంటి వడ్డెర కులస్థుడు గంగప్ప గారి సంబంధించినటువంటి బండ్ల మిద్దెను పంట పొలాలని పక్క గ్రామస్తులైనటువంటి సీనప్ప జయరామరెడ్డి గారు దౌర్జన్యంగా జేసీబీలతో ట్రాక్టర్లతో ఇంటిని దొల్లించడం జరిగింది. పాపం ఇప్పుడు నిరాశ అయినటువంటి గంగప్ప గారికి న్యాయం జరగలేదనే ఉద్దేశంతో 2 రోజులు తాలి అనగా 23, 12, 21వ తేదీన రామకుప్పం పోలీస్ స్టేషన్కు మేము ఈయన జరిపించాలని ఉద్దేశంతో మా సంఘం నాయకులైనటువంటి వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ చిత్తూరు జిల్లాకు మురగయ్య గారు మరియు జిల్లా నాయకులు ప్రతి మండలం నుంచి అటు కుప్పం నుంచి ఇటు మదనపల్లి నుంచి తిరుపతి నుంచి చిత్తూరు నుంచి అందరూ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మేము ఎస్ఐ గారిని అయ్యా 21వ తేదీ జరిగితే అతని ఇంటిని కులదోసి అతని ఇంట్లో నుంచి బయట దోసేసి పంట పొలాన్ని నాశనం చేస్తే మీరు ఎటువంటి చర్య తీసుకొని ప్రశ్నిస్తే ఎస్ఐ గారు కేవలం నామ మాత్రం మాటలు మాట్లాడి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వలేదు, మేము కేసు కట్టలేదు. వాళ్ళ కంప్లైంట్ ఇలా నామమాత్రం మాటలు మాట్లాడడంతో మేము అందరూ స్టేషన్ ముందు న్యాయం కోసం ఆశ్రయించగా సిఐ శ్రీధర్ గారి యొక్క పర్యవేక్షణలో మాకు న్యాయం జరిపిస్తారు మాట ఇవ్వడం ద్వారా
మేము కంప్లైంట్ లాడ్జ్ చేసి వస్తూ ఉంటే ఆక్రమణదారులైనటువంటి గంగలప్ప కుటుంబాన్ని నివాసాన్ని ఆక్రమించినటువంటి సీనప్ప గారు జయరామ రెడ్డి గారు వాళ్ళు 150 మంది మనుషులతో మా మీద దౌర్జన్యం చేయడానికి వచ్చారు. మేము సిఐ గారి ప్రత్యేక ప్రొటెక్షన్తో రామకుప్పం పోలీస్ స్టేషన్ నుంచి చిత్తూరు వరకు రావడం జరిగింది. ఈ కంప్లైంట్ ఇచ్చి 23వ తేదీ కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు మా మీద 3 కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేపించినారు, కానీ ఆక్రమణదారుల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ చర్యలు తీసుకునే దానికోసం ఈరోజు స్పందన కార్యక్రమంలో గౌరవ మ్యాజిస్ట్రేట్ జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన తగు చర్యల నిమిత్తం మా దగ్గర నుంచి విన్నతిని స్వీకరించి మాకు న్యాయం చేస్తారని అభయం ఇచ్చారు.